హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం నాగుల మడక సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటక రాష్ట్రం నందు మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి ఒకటి ఆది సుబ్రహ్మణ్య లేదా కుక్కే సుబ్రహ్మణ్య రెండు మధ్య సుబ్రహ్మణ్య ఘాటి సుబ్రహ్మణ్య మూడవ క్షేత్రం అంత్య నాగుల మడక సుబ్రహ్మణ్య అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు ఈ మూడు కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల కుజ రాహుకేతు దోషాలు సకల నవగ్రహ దోషాలు పరిహరింపబడతాయి స్వామి అనుగ్రహాన్ని పొంది సకల అభీష్టాలను పొందుతారు ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందింది అని చెప్తారు శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగుల మడకలో నివాసం ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఈ కొండపై రాముడి గుడి వెలిసింది నాగుల మడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడుగా ఉంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలినడకన హాజరయ్యేవాడు ఒక్కసారి వృద్ధాప్యంలో గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారు అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచిపోయిందని అన్నంబట్టు గారు అక్కడికి చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని చెబుతారు వృద్ధాప్యంలో ఇక్కడికి రాలేనని అందువల్ల నాగుల మడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణాన్ని అన్నంబట్టుకి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు ఆ నాగాభరణం తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించటం వల్లే నాగుల మడక అని పేరు వచ్చిందంటారు స్వామి కలలో కనిపించి పెన్నానది పరివాహకం పక్కనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావటంతో ఆ రాళ్లనే ప్రతిష్ఠించారు ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతి బండని పరిచి మండపాన్ని నిర్మించారు బాలసుబ్బయ్య అనే వ్యక్తికి స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పాడు ఆయన ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు నాగుల మడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడు చుట్లు చుట్టుకొని ఏడు శిరస్సులు కలిగి మూడు అడుగులు ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక్కసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు అందులో విశిష్టమైనది పులి విస్తరులు తలపై పెట్టుకొని పినాకిని నదిలో స్నానం చేయడం స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత విడిచిన పులి విస్తర్లు ఏరుకొని వాటిని తలపై పెట్టుకొని నీరున్న చోట తలంటు స్నానాలు చేస్తారు ఇలా చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు అప్పటి వరకు ఉన్న ఉపవాస దీక్షను విరమించటం భక్తులు ఆనవాయితీ కర్ణాటక రాష్ట్రం పావగడకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది అంత సుబ్రహ్మణ్యం పేరుతో వెలిసిన ఈ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతోంది